బావా నాకు ఇచ్చినటువంటి అంశము రిలేషన్స్ అన్నారు. అంటే సంబంధములు, అది నాకు అర్థమైనంత వరకు నేను దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి అది ఏమనుకొని ఆ అంశాన్ని ఇచ్చారో బాబా నాకు తెలియదు, కానీ నాకు అర్థమైనంత వరకు దానిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి మీరందరూ సహకరిస్తే మనం అరగంటలో ఆ చర్చని ముగిద్దాం. అరగంట కదండి. ఈ సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుడు ఒక్కడే ఉండేవాడు, గాఢ నిద్రావస్థలో ఉండేవాడు, రెండవ వస్తువే లేదు. కనుక ఆయనకి సంబంధాలు గొడవ లేదు, ఆయనకి ఉన్నది ఒక్కడే. ఉన్నది ఒక్కడే అయినప్పుడు ఎవరితో సంబంధం నెరపాలి? ఆయనకి అవసరమే లేదు. మరి ఎప్పుడు మొదలైంది బాబా ఇలా చెప్పాడు, భగవంతుడు ఒక్కడే కానీ ఆయన ప్రవృత్తి ప్రేమ, ప్రేమ ముద్ద ఆయన. మరి ఆ ప్రేమను అనుభూతి పొందాలి అంటే రెండవ వస్తువు కావాలి కదా. అందుకని ఇంత విశాల విశ్వాన్ని సృష్టించుకున్నాడు భగవంతుడు అని చెప్పారు బాబా. ఎప్పుడైతే బహుళత్వం అంటే మెనీనెస్ వచ్చిందో ఆయన సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ సంబంధాలు ఇవి మెయింటైన్ చెయ్యాలి వీటిని, అది మనం చర్చనీయ అంశము ఈరోజు. ఎలా ఆ సంబంధాలను కొనసాగించాలి? ఒకడు ఉంటే ఆ గోల్ లేదు మనకి, కానీ ఇంతమంది వచ్చేటప్పటికీ ఈ సంబంధాలు కొనసాగించి తీరాలి. అవి ఎలా కొనసాగించాలి, దీనికి బాబా ఏం చెప్పారు, అది ఈరోజు ముచ్చటించుకుందాం. బాబా సందేశాలను ఆధారం చేసుకుంటే మొట్టమొదట దేశాలకు ప్రభుత్వాలకు కూడా ఈ సంబంధాలు ఎనారేర్పాలో బాబా చెప్పారు. ఆ తర్వాత వ్యక్తి విషయంలోకి వద్దాం. ఒకసారి బాబా పాశ్చాత్య పర్యటనలో ఉండగా ఒక విలేకరి అడిగాడు బాబాని, బాబా బోలెడు సంపదలు ఉన్నాయి, బోలెడు శాస్త్ర విజ్ఞానం ఉంది, అయినా మనిషి ఎక్కడ ఆనందంగా లేడు, ఎందుకని? డబ్బున్న దేశం అలాగే ఉంది, డబ్బు లేని దేశం అలాగే ఉంది, ఏమిటి కారణము అని సూటిగా బాబాని అడిగాడు. బాబా ఇలా చెప్పాడు, ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఎదర్ ఇండివిజువల్ ఆర్ సోషల్ ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్. బాబా చెప్పినటువంటి మాట, వ్యక్తిగతమైన సమస్యలు కానీ సామాజికమైన సమస్యలు కానీ ఒకటే మూల కారణము, అదేమిటి? నేనే బాగుండాలి. నేను బాగుండాలంటే పర్వాలే, నేనే బాగుండాలి, సెల్ఫ్ ఇంటరెస్ట్, నేను ఒక్కడినే బాగుండాలి అనే సమస్యే ఈ దరిద్రములకు మూల కారణము బాబా చెప్పినది అంటూ బాబా అన్నారు. భగవంతుడు కొన్ని దేశాలకు కొంతమంది వ్యక్తులకు అవసరానికి మించినటువంటి సంపదను ఇచ్చాడు. ఎందుకని? తమకంటే దురదృష్టవంతులకు ఈ సంపదను పంచి వాడు బాగుపడడానికి దోహదపడతాడు అనే ఉద్దేశంతో. కానీ వాడేమనుకుంటున్నాడు, ఇదంతా నాకే. చూడండి, మనం కొంతమంది సంపన్నులు చూస్తున్నాం, వాళ్ళ భార్య పుట్టినరోజుకి 250 కోట్లు పెట్టి విమానం కొన్నాడు, 4,000 కోట్లు పెట్టి 50 అంతస్తులతో ఇల్లు కడతాడట. చూసారా? అంటే ఆ అంతస్తుల్లో ప్రతి గది జీవితంలో ఒక్కసారైనా ఏ వ్యక్తి అయినా వెళ్ళి చూడగలరా? చూడలే. అది బాబా చెప్పినటువంటి ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అందుచేత బాబా సూచించినది దేశములకు ప్రభుత్వాలకు ఏమిటి, నీకంటే నీ అవసరానికంటే ఎక్కువ సంపద ఉంటే నీకంటే కష్టాలలో ఉన్నవాడికి నీవు సహాయము చెయ్యాలి. ఆ రకముగా మిగిలిన దేశములతో ప్రభుత్వాలు కానీ దేశాలు కానీ సంబంధమును మెయింటైన్ చెయ్యాలి అని బాబా సూచన చేశారు. సరే, వ్యక్తి విషయానికి వద్దాం. వ్యక్తి విషయానికి వచ్చేటప్పుడు చాలా ఖచ్చితంగా బాబా ఇలా చెప్పారు, జీవితంలో ఒక కళను గనక నీవు నేర్చుకుంటే ఆనందమయంగా గడపవచ్చు జీవితమును. ఒక కళ ఉందట, ఏమిటి బాబా ఆ కళ? రైట్ అడ్జస్ట్మెంట్ టు
అదర్స్, ఇతరులతో సరి అయినటువంటి సర్దుబాటు చేసుకునే జీవితం. చాలా సులభంగా ఉంది కదండి. మరి ఏమి సర్దుబాటు అంటే? బాబా దాన్ని కూడా చెప్పారు. సర్దుబాటు అంటే సెల్ఫ్లెస్నెస్ అండ్ లవ్, స్వార్థము లేకుండా ఉండడము, ప్రేమమయముగా ఉండడం. ఇది కనుక మన జీవితంలో అభ్యాసము చేస్తే మనము, మన ఇరుగు పొరుగు వారు అందరూ ఆనందముగా జీవించగలరు. అది బాబా చెప్పిన మూల సూత్రము. అంటే మాటల్లో చాలా తీయగా సులభంగా ఉంది, కానీ దీన్ని కార్యరూపంలో ఎలా ఉంటుందో ఉదాహరణ ఒక్కసారి మనం చేర్చుకుందాం. ఏమేమి నాకు కాఫీ అంటాను భార్యని, లేదు టీ ఉంది తాగితే తాగు లేకపోతే లేదు అంటుంది ఆవిడ, ఏం చెయ్యాలి నేను కదా బాబా చెప్పిన ప్రకారం ఏం చేయాలి? సరే ఏదో ఒకటి అయిపోయింది కదా. అది రైట్ అడ్జస్ట్మెంట్ అనగా దాని అర్థం అంటే ఎదుటివాడి మాటే చెల్లని, పర్వాలేదు నేను రాజీ పడదాం, నా ఇష్టము పక్కన పెడదాం, ఎదటి వాడికి ఇబ్బంది లేకుండా వాడికి కష్టము కలగకుండా మనము మసలలేమా అని ప్రయత్నము చేయడం. ఇది బాబా చెప్పినది సర్దుబాటు అంటే. ఈ రకంగా నీవు జీవితాన్ని సాగిస్తే నీవు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఆనందమయమైన జీవితమును గడపగలరు అని చాలా స్పష్టంగా బాబా ఇచ్చినటువంటి ఒక సూచన మనందరికీ శిరోధార్యం ఇది. సరే అసలు ఈ సంబంధము ఎలా ఏర్పడుతుంది? నాకు నా భార్య, నా కొడుకు, నా తండ్రి, నా తల్లి, నా బిడ్డ, కూతురు వీళ్ళతో నేను సంబంధం చేస్తూ ఉంటాను. అలాగే నేను ఒక బ్యాంకులో పనిచేశాను, ఆ బ్యాంకులో ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళతో మాత్రమే నేను సంబంధమును కలిగి ఉంటాను, అంతే కదా మనందరం అంతే. కానీ ఎవరితో సంబంధము కలగాలో ఎలా నిర్దేశించబడుతుంది? ఇది కూడా బాబా చెప్పారు. బాబా యొక్క ఆధ్యాత్మిక సాహిత్యం అంతా తరచి చూస్తే సంస్కారములు అనే పునాది మీద నిర్మించినట్లుగా స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. క్లుప్తంగా బాబా ఇలా అన్నారు, నీవు చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ, అంటే చేతల ద్వారా కర్మలు, మాటల ద్వారా ఆలోచనలు చేసినప్పుడు దాని ముద్రలు నీ ఆత్మ యొక్క చైతన్యము మీద పడతాయి. చంటి కురవాణ్ణి ఒక అద్దం మీద నడిపించామనుకోండి, వారి కాలి గుర్తులు ఆ అద్దం మీద ఎలా పడతాయి? అలాగూ అని బాబాయే ఉదాహరణ చెప్పారు. అవి మరు జన్మలో అనుభవించి తీరాలి. ఉదాహరణకు నేను ఇక్కడి నుంచి మెహరాబాద్ వెళ్ళడానికి రైలు ఎక్కా, తాడేపల్లిగూడెంలో రైలు ఎక్కా, నా పక్కనే ఒక కుటుంబం వచ్చి కూర్చుంది. అక్కడ వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? వాడు కూర్చోగానే నేను బాబా గురించి మాట్లాడాను, బాబా ప్రసాదం పెట్టాను, నాకున్నవన్నీ వాళ్ళకి పెట్టాను, వాళ్ళు కొన్నవన్నీ నాకు పెట్టారు. బాబాతో వాళ్ళు సహవాసము 24 గంటల పాటు అనుభవించారు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు అక్కడ? ఇంకొక కుటుంబం ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? సంస్కారముల సంబంధము. బాబా చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏదైనా సరే ఒక 10 నిమిషాలు సిటీ బస్ ఎక్కి అక్కడ దిగిపోతే నా పక్కన ఒకరు కూర్చున్నాడు అనుకోండి, వాడికి నాకు అంతమాత్రము సంస్కార బంధము గత జన్మలలో ఉన్నది. అది తీర్చుకోవడానికి ఇప్పుడు వాడు నా పక్కన కూర్చొని 10 నిమిషాల తర్వాత దిగిపోయాడు. ఇది బాబా చెప్పినటువంటి రహస్యం. అందుచేత సంస్కార బంధనము లేకపోతే ఎవరితోనూ మనకు సంబంధము ఉండదు. ఒక అపార్ట్మెంట్లో ఈవేళ దిగాను నేను, ఎందుకురా ఇంత దూరం వచ్చామంటే ఏదో వచ్చానండి ఆఫీస్కి దగ్గరగానే అంటాడు అధికారి. కారణం ఆ అపార్ట్మెంట్లో ఉన్న 20 మంది కుటుంబాలతో నీకు బాకీలు ఉన్నాయి, నీవు తీర్చుకోవలసిన సంస్కారముల బంధనాలు ఉన్నాయి, అందుచేత అక్కడికి వచ్చావు. ఒకరితో తగడ, ఒకరితో ఇష్టము, ఒకరితో మాట మంతి, ఇవన్నీ మన సంస్కారములే
నిర్ణయిస్తాయి. అంతేకాదు బాబా ఇంకా అన్నారు, నాతో నీవు సంబంధము పెట్టుకోవాలంటే గత జన్మల బంధము ఉండవలసినది. మీకు బాబా జీవితంలో షావా కొత్వాల్ అనేటువంటి మండలి సభ్యుడు ఉండేవాడు. అతను చంటి పిల్లల ముగ్గురిని వేసుకొని వయసులో ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యను తీసుకొచ్చి బాబాకి అప్పచెప్పేశాడు. బాబా నేను ఉండలేను, నేను విడిచి ఇదిగో ఈ కుటుంబం నీకు అప్పచెప్పేస్తున్నా, అన్ని అమ్మేశాను, ఇదిగో వచ్చిన డబ్బు అని బాబా దగ్గర పెట్టేశాడు. ఆ పిల్లల్ని బాబాయే చదివించాడు. ఆవిడకు రోజు 200 మందికి రొట్టెను వత్తేటువంటి డ్యూటీ వేశారు బాబా. ఆవిడ బాగా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. ఆ రొట్టెలు వత్తుకుంటూ లోపల తిట్టుకుంటూ ఉండేది. నా భర్త కారణంగా నా బతికిలా అయిపోయింది, ఈ వయసులో ఈ ఆశ్రమం ఏమిటి అనుకుంటూ ఉండేది. ఒకసారి అలా అనుకుంటూ ఉంటే బాబా వెనకాల నిలబడి ఉన్నారు, ఇలా ఉన్నారు, కంగారు పడింది. అప్పుడు బాబా చెప్పాడు, నా సహవాసము నా సాన్నిధ్యము పొందాలి అంటే ఎవరికి వాడు దానిని సంపాదించుకోవలసినది. నీ భర్త కారణంగా మాత్రమే నీకు అదృష్టము రాలేదు. గత జన్మలో నీ ఒక యోగివి, 12 ఏళ్ల పాటు ఒంటికాల మీద నదిలో నిలబడి నా దర్శనం కోసం తపస్సు చేశావు. దాని ఫలితముగా ఇప్పుడు నా సాన్నిధ్య భాగ్యం నీకు కలిగింది అని బాబా చెప్పారు. అంటే ఆయనతో సంబంధము కూడా మనకు ఈ సంస్కార బంధనము ఉంటేనే మనకు అది దక్కుతుంది. జన్మలాదిగా ఎన్నో మంచి సంస్కారములు మనము పోగు చేసుకున్న కారణముగా ఈవేళ ఆయన పాదాలు మనకి దక్కాయి. మరొక సందర్భం, బాబా అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ బాబా ప్రేమికులు ఉంటారు కదండి. అప్పటికే బాబా అంటే తెలిసిన వాళ్ళు, వాళ్ళు అన్నారు, బాబా నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, రేపు నీ దర్శనానికి వస్తాడు, మీరు అనుమతినివ్వండి అని అడిగింది ఆవిడ. బాబా పెద్ద ఇష్టం చూపించలే. ఆవిడ ఒత్తిడి మేరకు సరే రేపు 10 గంటలకు రమ్మను అన్నారు. ఆయన 9 గంటలకే రెడీ అయిపోతారు, ఎప్పుడో గంట ముందే రెడీ అయిపోయారు. వాడు వచ్చేడా అని అడిగారు ఈమె పిలిచి. ఇంకా టైం ఉంది బాబా అంది. 9:30 అడిగారు, రాలా. ఇంకా టైం ఉంది బాబా అంది. 9:45 అడిగారు, రాలా. 10:00 అడిగారు, రాలా. ఆవిడ నిర్ఘాంతపోయింది. వాడు చాలా సిస్టమేటిక్, మరి ఎందుకు రాలేదు అని కంగారు పడుతుంది. బాబా అన్నారు, వాడు రాడు అన్నారు. ఈవిడ ఆశ్చర్యపోయి, ఎందుకు రాడు బాబా, హీ హ్యాస్ నో పాస్ట్ కనెక్షన్ విత్ మీ. బాబా అన్నటువంటి మాట, వాడికి గత జన్మలలో నాతో సంబంధము లేదు. మీరందరూ ఏమనుకుంటున్నారు, మీ స్వయంగా మీ సంకల్పము వలన నా దగ్గరికి వచ్చి నా దర్బారులో ఇలా కూర్చున్నాము అనుకుంటూ ఉన్నారు. ఇది భ్రమ. నా దగ్గరికి రావడములో బాబా అన్నమాట, నా పరిధిలోనికి నీవు ప్రవేశించడములో నీ ప్రస్తుత జన్మ యొక్క పాత్ర చాలా తక్కువ. బాబా చెప్పిన మాట, ఈ జన్మ యొక్క పాత్ర చాలా తక్కువ, అది గత జన్మలకు సంబంధించినటువంటి ఆ కనెక్షన్ కారణముగా ఈరోజు మీరు నా దర్బారులో కూర్చున్నారు అని బాబా స్వయంగా వెల్లడించినటువంటి రహస్యం. అంచేత మనందరికీ కూడా మనము తెలిసినా తెలియకపోయినా గత జన్మలలో ఆయనతో ఎంతో కొంత సంబంధ భాగ్యం మనకి ఉండడం వలన ఈవేళ ఇక్కడ కూర్చోగలిగాం. మరి ఇది 200,000 జనాభా ఉన్న తణుకులో ఈ 200-300 మంది ఎందుకు కూర్చున్నారంటే అది కారణం బాబా చెప్పినటువంటి రహస్యం. అంచేత ఆయనతో సంబంధము అది గత జన్మల పుణ్యఫలము, అది ఈ ఒక జన్మదే కాదు. సరే బాబా వ్యక్తిగత సంబంధము విషయములలో కొన్ని పాత్రల గురించి స్పష్టంగా చెప్పారు, అవి కొన్ని మధ్యకి మీకు మనవి చేస్తా. ఉదాహరణ, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, చాలా స్పష్టంగా డిస్కోర్సెస్ అనే గ్రంథంలో సాంక్టిఫికేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనేటువంటి ఆ చాప్టర్లో బాబా క్లుప్తంగా 2 మాటల్లో మీకు మనవి చేస్తా. భార్యాభర్తల సంబంధము కేవలం ప్రాపంచికమునకు సంబంధించి కాకుండా విషయ వాంఛలు తీర్చుకోవడానికి కాకుండా
అది ఒక ఉత్తమోత్తమైనటువంటి లక్ష్యమును సాధించడానికి గనక దానిని కొనసాగించినట్లయితే ఇద్దరు దంపతులకు కూడా అది అదృష్టాన్ని కలిగిస్తుంది అని బాబా చెప్పినటువంటి మాట. అంటే ఒకడు ప్రపంచంలో మునిగిపోతుంటే మరొకడు ఏమిరా భగవంతుడి గురించి కొంచెం సమయం కేటాయించు అని వీడు దోహదపడుతూ ఉంటే ఇద్దరు కూడా ఒకడినొకడు ఆసరా చేసుకొని ఆధ్యాత్మిక మార్గములో ముందుకు సాగిపోయేటువంటి ఆ అదృష్టము దక్కుతుంది. ఇది బాబా చెప్పినటువంటి రహస్యము. అలాగే ఒక డాక్టర్, ఉదాహరణ బాబా చెప్పారు, ఒక డాక్టర్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా అతన్ని పిలిచి ఇలా చెప్పారు, నీవు వైద్య వృత్తిని అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయము గుర్తుపెట్టుకో బాబా అన్నారు, బాగా ఎక్కువ ఫీజు ఇచ్చి బాగా డబ్బున్నటువంటి వాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఎలా సేవ చేస్తావో, అసలు ఫీజు రూపాయి కూడా ఇవ్వలేక ఉచితముగా నీ వైద్యము సహాయం పొందడానికి వచ్చినప్పుడు కూడా అదే విధముగా వాడికి సేవ చెయ్యి, వాడిలోనూ వీడిలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడు అనే విషయమును గ్రహించి వాడికి సేవ చెయ్యి అని బాబా చెప్పారు. సరే, గురువుకు శిష్యుడికి ఉండవలసినటువంటి సంబంధం అది ఎలా ఉండాలి, అది హఫీజ్ సూక్తులు మనందరికీ పరిచయమే. బాబా శరీరం ఛాలెంజ్ చేయటువంటి ఆ సందర్భంలో తన శరీరం పక్కన ఆ మూడు సూక్తులు ఉంచమన్నారు. మేరాబాద్లో సమాధి పక్కన ఉన్న బాబా క్యారీలో ఇప్పటికీ మనం ఆ మూడు సూక్తులను చూడవచ్చు. అందులో గురువు శిష్యుడు ఆ ఇద్దరి సంబంధాన్ని, అంటే శిష్యుడు గురువు పట్ల ఎలా తన సంబంధాన్ని నెరపాలి అని బాబా దాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ ఉండేవారు. హఫీజ్ అని పర్షియాకి చెందిన సద్గురువు చెప్పినటువంటి విషయం, కానీ బాబా దానిని పూర్తిగా ధృవీకరించి దాన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉండేవారు. దానిలో మొట్టమొదటిది, గురువు ఏది చెప్పినా తూచా తప్పకుండా దానిని ఆచరించు. ఎందుకు అలా చెప్పాడు, ఇలా చెప్పాడు ఏమిటి, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న లేకుండా నీవు దానిని అమలుపరచాలి. గురువు చెప్పినది ఏదైనా నీకు తప్పుగా అనిపిస్తే అది నీ తప్పే దానిని అర్థం చేసుకోవడంలో, కానీ గురువు ఎప్పుడు తప్పు చెప్పడు అని తీసుకో. బాబా ఎంత స్పష్టంగా దాన్ని చెప్తూ ఉన్నారో చూడండి. మూడవది, గురువు ఏది చేసినా సంబంధించిన వారందరికీ అత్యుత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చూసారా, అతి ఉత్తమమైనటువంటి ప్రయోజనమును కలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకొని గురువు పట్ల తన సంబంధమును శిష్యుడు కొనసాగించాలి. సరే, అవతార పురుషుడు ఎలాగో తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మనం బాలగోపాల భాస్కర్ రాజు గారు ఆయన పాట, అవసరంబు తనకు లేక అవతరించి మన కొరకే, అవసరంబు తనకు లేక అవని మసలే మన కొరకే, అవసరంబు తనకు లేక తనువు విడచి మన కొరకే కదండి. అది అవతార పురుషుడికి. భావు కల్చరి గారు బాబా యొక్క మండలి సభ్యుడు, ఆయన అవతార పురుషుడు ఎలాగూ తన సంబంధాన్ని నిర్వర్తిస్తాడో అద్భుతంగా ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు, అది మీకు మనవి చేస్తాను. ఒక బాగా సంపన్నుడైన వాడు తణుకు పట్టణంలో ఉండేవాడు, వందల కోట్లు ఉన్నాయి. ఆయన ఈ వ్యాపార రీత్యా ఢిల్లీ వెళ్ళిపోయాడు, కానీ అతని కొడుకు మాత్రం ఇక్కడే తణుకులో ఉన్నాడు, చిన్న కుర్రవాడు, 9 ఏళ్ల కుర్రవాడు. వాడు ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని దానిలో పెట్టాడు. అతను మరి వ్యాపారాల్లో మునిగిపోయి ఉంటాడు కాబట్టి ఇక్కడికి రాలేడు. ఢిల్లీలోనే ఉంటూ ఒక 5 మాస్టర్లను, తనకు మిత్రుడైన వాళ్ళను ఇక్కడ తణుకులో ఈ కుర్రాడి బాబోగులు అప్పజెప్పి కావలసిన డబ్బంతా పంపిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఈ 5 మాట్లాడుతూ ఉన్నాడు, మా వాడు చదువు ఎలా ఉంది, వాడు ఆరోగ్యం ఎలా ఉంది, వాడికి ఏమైనా డబ్బు కావాలంటే చెప్పండి, మళ్ళీ పంపిస్తాను నేను, ఏది వెనకాడవద్దు అని ఈ కుర్రాడి బాబోగులన్నీ చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఏడాదికి ఒక్కసారి
ఆ ఢిల్లీ నుంచి ఈ కుర్రాన్ని చూడడానికి వస్తూ ఉండేవాడు. ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు, వచ్చే వారం వస్తున్నాను అని మాస్టర్లు ఐదుగురికి చెప్పాడు ఆ కుర్రాడికి చెప్పమని. ఈ కుర్రాడికి చెప్పాడు, ఎవరో వచ్చే వారం మీ నాన్న వస్తున్నట్ట. నాన్న ఎవరు? ఎందుకని వాడు చిన్న కుర్రవాడు, ఏడాదికి ఒకసారి వచ్చేవాడిని గుర్తుపట్టలేడు. నాన్న వస్తున్నాడా అన్నా. వచ్చాడా నాన్న. రాగానే కుర్రాన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటే వీడు కంగారు పడ్డాడు. ఎవరు మీరు అని అడిగాడు. నేనులే, నీ బాగోగులన్నీ చూసేది నేనే, నీకు ఇన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేది నేనే, నేను ప్రతినిత్యము నీ దగ్గర ఉండడం కుదరక ఇలా ఏడాదికి ఒకసారి వస్తున్నాను. ఆ కుర్రాడు గాబరా పడ్డాడు. నాకేమైనా రుజువు చూపించగలవా అంటే, అవతార పురుషుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు మనం బిడ్డలైనటువంటి మనము అడుగుతూ ఉంటామట, రుజువు ఏమైనా ఉందా అని. ఆయన ఎంత నొచ్చుకుంటాడు అని ఒక్కసారి మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం. ఆయన భగవద్గీతలో చెప్పలేదా, ఖురాన్లో చెప్పలేదా, బైబిల్లో చెప్పలేదా, ఆ వాగ్దానం ప్రకారమే నేను వచ్చాను సుమా అని ఎంతో తట్టాలు పడతాట వీడికి రుజువు చూపించడానికి. వీడు మాత్రం గుర్తుపట్టలేడు. అందుకే బాబా అన్నాడు, నేను అనంత ఆనందముతో, అనంత జ్ఞానముతో, అనంత శక్తితో అలరారుతూ ఉన్నప్పటికీ నీ అజ్ఞానమే నాకు తీవ్రమైన బాధ కలిగిస్తుంది, నీ అజ్ఞానమే నా బాధ అని బాబా చెప్పేవారు. దాని అర్థం ఇది, మనము ఆయనను గుర్తించకపోవడమే ఆయనకు ఎంత బాధ చెప్పండి. 100 కోట్లు ఉన్నాయి, ఆ కుర్రాడికి అన్నీ అమర్చేది ఆయనే, నువ్వు ఎవరని అడుగుతున్నాడు ఆ కుర్రాడు. ఎంత నొచ్చుకుంటుంది హృదయము, అవతార పురుషుడు కూడా అంతగానే నొచ్చుకుంటాడట. సరే వెళ్ళిపోయాడు ఆయన. కుర్రాడు బ్యాంకుకి వెళ్ళాడు. ఆ నాన్న డబ్బులు వేస్తాడు కదా, అందులో 1,50,000 రూపాయలు నాకు 1,000 ఉండాలన్నాడు. లేదు లేదు, మొన్న ఒక ఆయన వచ్చాడు, మీ నాన్నద నువ్వు గుర్తుపట్టలేదుట, నీకు 1,00,000 రూపాయలు ఇమ్మని నీ అకౌంట్లో వేసి వెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు వీడు తలపట్టుకుంటాడు, అయ్యో నేను గుర్తించకపోయినా నాకు చెయ్యవలసిన సహాయం మాత్రం ఆయన చేసి వెళ్ళిపోయాడు అని. అలాగూ అవతార పురుషుడు ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది యూనివర్స్, ఆయన ఈ సృష్టికి యజమాని. మనమందరం కూడా ఆయన బిడ్డలమే. శాశ్వతముగా ఆయన మనతో సంబంధమును కొనసాగిస్తూనే ఉంటాడు. మన బాగు కోసం, మన అభ్యుదయం కోసం ఆయనకు అవసరం లేకపోయినా ఈ మానవ దేహం వేసుకొని మన మధ్యకు వచ్చి మనల్ని వినరా 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 అని నూరిపోసి ఎంతో కొంత మనం ఆయన వైపు చూసేలా చేసి మనకు సహాయం చేసి వెళుతూ ఉంటాడు. వినకపోతే మళ్ళీ వస్తూ ఉంటాడు. చూసారా, అది అవతార పురుషునిగా ఆయన సంబంధము నెరపడము. మరి మనము ఎలా నెరపాలి మన సంబంధము ప్రేమికులుగా? ఇప్పుడు మై విష్ రామకృష్ణమూర్తి గారు చెప్పారు, మీరు విన్నారు, దానిలో చాలా వరకు అందులో చెప్పబడింది. కానీ ఒక్క విషయం మాత్రం మీకు మనవి చేసి నేను సెలవు తీసుకుంటా. బిలెవెడ్ గాడ్ అనే ప్రేయర్ ఉంది, ప్రియతమ దైవమా. ఆ ప్రేయరే మనము చెయ్యవలసినది. మన ఎలాగ మనము సంబంధం మెయింటైన్ చెయ్యాలి అవతార పురుషునితో అంటే, ఆ ప్రార్థన భగవంతుడికి ఉద్దేశింపబడినది. బిలెవెడ్ గాడ్ అది అవతారుడికి ఉద్దేశింపబడినది కాదు, భగవంతుడికి ఉద్దేశించి చేయబడినది. ఏమడగాలి? అవతార పురుషుని కొంగును చిట్ట చివరి వరకు విడిచిపెట్టకుండా పట్టుకుని ఉండేలా మాకు సాయం చెయ్యవయ్యా అని అడగాలి. చిట్ట చివరి వరకు అంటే ఎవరి చిట్ట చివరి వరకు? కనీసము ఈ దేహము ఉన్నంత వరకు ఆయన పాదములు రెండు గట్టిగా పట్టుకొని, అంటే ఈ రెండు చేతులు ఆయన పాదముల మీద ఉంచి పరువు చాలిస్తే నా పని అయిపోయినట్టు, నా బాధ్యత నేను నెరవేర్చినట్టే, ఆయన నాకు వరప్రసాదముగా ఇచ్చిన సంబంధమును నేను నెరవేర్చినట్టే. ఇటువంటి ఈ సంబంధము ఇచ్చినటువంటి ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సంబంధమును చిట్ట చివరి వరకు మనము కొనసాగేలా ఆయనే మనకు సాయం చేయాలని కోరుకుంటూ అవతార్ మెహేర్ బాబాకి జై.